హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మీకు ఎంత ఇష్టమైన సునీత కుక్కరీ షో. ఇవాల్టి రెసిపీ ఏంటా అనుకుంటున్నారా? దోసకాయ మునక్కాడ కర్రీ. చాలా యమ్మీగా ఉంటుంది. అందులో మీకు ఇవాల్టి వీడియోలో స్పెషల్ చూపించబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే రెడ్ కలర్ ఉండే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. పక్కన ఉన్న గంట కొడితే ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. ఇప్పుడు మనం మునక్కాయలతో కర్రీ చేసుకోవాలి కాబట్టి మేము గార్డెనింగ్ ప్లేస్కి వచ్చేసాం. ఇదే మా గార్డెనింగ్ ప్లేస్ చూడండి. అంతేకాదు, ఈ వీడియోలో స్పెషల్ చూపిస్తామని చెప్పాం కదా, ఇదే మా గార్డెనింగ్ ప్లేస్ మునగ చెట్టు. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేస్తున్నాం మునక్కాయల్ని. అసలు ఇంత పెద్ద చెట్టు ఎలా అయిందబ్బా అని అనుకుంటున్నారు కదా. మేము ఫస్ట్ చాలా రకాలుగా ట్రై చేసామండి ఈ చెట్టు పెద్దదవటానికి, మునక్కాయలు రావటానికి. నర్సరీ నుంచి కూడా సీడ్స్ తీసుకొచ్చి వేసాము. 2-3 times కూడా వేసాం, బట్ రాలేదు. సో తర్వాత మళ్ళీ నర్సరీ వాళ్ళని అడిగితే చెట్టు వేస్తే వస్తుందని చెప్పారు. అందుకే చిన్న చెట్టు తీసుకొచ్చి వేసాము. ప్రతి 15 days మందేసాము. సో అదే అంత చిన్న చెట్టు ఇప్పుడు ఇంత పెద్దదైంది, టెర్రస్ వరకు వచ్చిందండి మాకు. సో మునక్కాయలన్నీ హార్వెస్ట్ చేసాం కదా, మరి కిందకెళ్ళి వంట చేసేద్దామా? ఫస్ట్ తెచ్చిన మునక్కాయలన్నింటినీ ఇలా కడిగేసేసి కట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత దోసకాయల్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసి పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. అలా పోపు దినుసులన్నీ వేశాక 1 నిమిషం దూరగా కొంచెం లైట్గా వేగేంత వరకు వేగించుకోవాలి. అలా వేగించేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని అలా కొంచెం దూరగా వేగేంత వరకు వేగించేసుకున్నాక కరేపాకు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్లో మేము అల్లం వెల్లుల్లి లైట్గా పసుపు వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసాము. తర్వాత కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఇందులో యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు కలపాలి. కలిపాక 1 నిమిషం మగ్గాలి. మగ్గాక లైట్గా పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసి మళ్ళీ 1 నిమిషం మగ్గాలి. మూత పెట్టేసి ఒక 5-10 minutes ఉంచాలి. ఒకసారి మూత తీసి ఒకసారి కలపాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, లైట్గా కొంచెమే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ దోసకాయల్లో వాటర్ ఉంటుంది కాబట్టి. ఈలోగా మునక్కాయల్ని ఉడకపెట్టేసుకుని ఉంచుకోవాలి. ఉడకపెట్టుకున్న మునక్కాయల్ని ఇందులో వేసేసుకొని 1 నిమిషం కలిపి మూత పెట్టాలి. మూత తీసి ఒకసారి కలపాలి. కలిపాక దోసకాయ కలర్ చేంజ్ అయ్యింది అంటే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం దాల్చిన చెక్క పొడి, రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం ఇవన్నీ వేసేసి 1 నిమిషం కలపాలి. కలిపాక 1 నిమిషం మూత పెట్టి మూత తీయాలి. ఇవన్నీ పొళ్ళు వేసే ముందు ఒకసారి దోసకాయ కలర్ చేంజ్ అయ్యిందో లేదో చెక్ చేయండి. చేంజ్ కాలేదు అంటే కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు అన్నీ వేసేసి కలిపేసాం కాబట్టి ఒకసారి మూత తీసి చెక్ చేయండి. అంతే, కూర రెడీ. దోసకాయ మునక్కాడ కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి సర్వింగ్ బౌల్లో తీసేసుకుని టేస్ట్ చేసేయడమే. ఈ కర్రీ పరోటాకైనా, చపాతీకైనా, రోటీకైనా, పుల్కాకైనా, రైస్లోనైనా, ఎందులోనైనా చాలా టేస్టీగా ఉంటుంది. చెట్టు మునక్కాయలు యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి సరికొత్త రెసిపీస్ కోసం తప్పకుండా రెడ్ కలర్ నుండి సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. పక్కనున్న గంట కొడితే ఇలాంటి రకరకాల వెరైటీ రెసిపీస్ మీకు ఎల్లప్పుడు పరిచయం చేస్తూ ఉంటాం. ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత కుక్కరీ షో. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.